కొక్కంటి క్రాస్ వద్ద పాలలారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ రంగడు. తలుపుల మండలం రైతులకు వేరుశనగ కాయలు 90% సబ్సిడీ ఇవ్వాలని సిపిఐ నాయకుల డిమాండ్. తలుపుల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రబంధనంతో ఆనందం వ్యక్తం చేసిన నాయకులు. కదలిలోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధనంతో బాణసంచ పేల్చిన నాయకులు. తనగల్లో సంబరాలు జరుపుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. బాలసముద్రం నుండి కొక్కంటి క్రాస్ వైపుకు వస్తూ ద్విచక్ర వాహనం పాలలారిని ఢీకొని ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఎస్ఐ రంగడు తన సొంత వాహనంలో వారిద్దరిని తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. పేరు ఈశ్వరయ్య, నేను సిపిఐ పార్టీ వాళ్ళము. ఈరోజు మండల వ్యాప్తంగా 16 పంచాయతీల్లో కూడా మామిడి చెట్లు నీళ్లు లేక, మామూలుగా కొండలంటే కూడా 700-800 అంటూ నీళ్ళు ఇచ్చుకోవడం లేదు. ఎక్కడ చూసినా పంట తోటలన్నీ మామిడి చెట్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి.
ఆర్టికల్స్ వాళ్ళు కూడా ఎంతోమందిని పిలిచిపోయి కూడా వాళ్ళకు సర్వే చేయించినాము. ఆ సర్వే పైన ఇంతవరకు ఏ స్పందన రాలేదు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇట్లా మామిడి చెట్లు పోయి శనగ పంట చూస్తే ఈ నీళ్లు లే, కాలువ నీళ్లు చూస్తే కాలువ నీళ్లు రావటం లేదు, బోర్లు చూస్తే బోర్లన్నీ అడగంటి పోయినాయి. కాబట్టి ఈ మండలానికి 16 పంచాయతీలకు తెచ్చిన చెనిక్కాయలు కూడా మండలానికి వచ్చినాయి. ఈ చెనిక్కాయలు కూడా పెట్టుబడులు పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మామిడి చెట్లు పోయి ఇట్లా శనగ పంట కూడా పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి శనగ పంట పైన 90% సబ్సిడీ ఇస్తే తప్ప రైతులు పంట పెట్టే పరిస్థితులు లేరు. ఇప్పుడు కూడా ఈ పంటలు పెట్టలేక మామిడి చెట్టు చచ్చిపోతే కూడా తట్టుకోలేక వీళ్ళంతా పక్క రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లా కూడా పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ మామూలు ఆర్టికల్స్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఈ రైతులపైన స్పందించి ఇప్పుడు రేపు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా 90% సబ్సిడీతో చెనిక్కాయలు ఇచ్చి వీళ్ళకు చనిపోయిన మామిడి చెట్లకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతులందరినీ సమీకరించినారు. కాబట్టి రైతులందరికీ కూడా మామిడి చెట్లలో డబ్బులు ఇచ్చి 90% చెనిక్కాయలకు ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుతున్నాం. ఎల్వీ రమణ, నేను సిపిఐ మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా తలుపుల మండలంలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఋతుపవనాలు త్వరలో రాబోతున్నాయి. విత్తన వేరుశనగ విత్తుకునే సమయం కూడా ఆసన్నమవుతూ ఉంది. ఇప్పుడు అరకొర వర్షాలతో రైతన్నలు దుక్కిళ్ళు చేసుకొని విత్తన వేరుశనగ కోసం సిద్ధంగా ఉన్నటువంటి సమయం. ఇప్పుడు ముఖ్యంగా విత్తన వేరుశనగ ఇంకా సప్లై పూర్తి స్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి విత్తన వేరుశనగ సకాలంలో సరఫరా చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వాలు విత్తన వేరుశనగ ఋతుపవనాలు ఆరంభం అయిన తర్వాత కూడా సకాలంలో రైతులకు అందివ్వలేకపోవడంతో రైతులు చాలా నష్టపోయేవాళ్ళు. కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వచ్చే ప్రభుత్వాలు పండ్ల తోటలపైన ఈ విత్తన వేరుశనగ 90% సబ్సిడీతో అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాలం నీళ్ళు రావడం వల్ల, రాకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎన్టీడీకి అంత మంచిది. ఎన్ని ఎకరాలు ఉన్నారు మీకు? మాకు 4 ఎకరాలు. మీ పేరేమంటు? గోబుల్ రెడ్డి, డిపిఓ. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది మీకు? దారుణమైన పరిస్థితి. దారుణమైన పరిస్థితి. కాలం నీళ్ళు ఎంత తొందరగా వదిలితే అంత మంచిది. దయచేసి గవర్నమెంట్ ఈ సమస్యను అర్థం చేసుకొని వదిలితే మంచిది. ఇప్పుడు కనీసం మీరు పంటలు పెట్టుకుంటేకైనా మీకేమన్నా ఆధారం ఉందా? ఏం ఆధారం లేదు. బోర్లు ఎన్ని ఉన్నాయి మీవి? బోర్లు 2 ఉన్నాయి. 2 దానిలో నీళ్ళు రాలే. కాలువలు కిడిచినా కానీ, చెరువు కిడిచినా కానీ మాకు నీళ్ళు వస్తాయి. అయినా ఆ పరిస్థితి లేదు. తాగే నీళ్ళతోనే ఇబ్బంది పడతానంటే ఇంకా రైతులకు తీసి చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు మీ పరిస్థితి ఏమన్నా? కాలువకు నీళ్ళు ఇడిచి, మాకు చెరువుకు నీళ్ళు ఇడిచి, చచ్చిపోయిన చెట్లకు ఏదో ఇన్సూరెన్స్ ఏదో ఒకటి 90% సబ్సిడీతో చెనిక్కాయలు ఇచ్చినా కానీ మంచిదే రైతులకు. మొత్తం మీద రైతును ఆదుకోవాల గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా కానీ, అదో తెలియదు మనకు వచ్చేది. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆదుకోవాలి. ఆవుల పరిస్థితి. ఆవులకు మేత లేక బక్కటిచ్చిపోయినాయి. మాకు గతి లేక దాంట్లో మేపుకుంటున్నాం అంతే. పాలు కూడా ఇలా మేత ఉంటే కదా పాలు ఇచ్చేది. ఎందుకు విధి లేక వేరే పని చేయలేక అదే అట్లే దుండిస్తున్నాం. దానా రేటే, మేపు రేటే, అన్నీ. రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రైతు పరిస్థితి చాలా దీనంగా ఉన్నాడు. అన్నీ బరువే రైతుకు. తలుపుల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రబంధనంతో తలుపుల మండలం నాయకులు, కార్యకర్తలు భారీగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ సాధించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. మన డాక్టర్ సిద్ధారెడ్డి గారు దాదాపు 30,000 పైదలు
మెజార్టీ సాధిస్తున్నాడని మేము అభినందనలు తెలియజేస్తున్నాం. వేపాల్పేట సర్పంచ్ మంచూరు పురుషోత్తం రెడ్డి గారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దాదాపుగా మనకు మన నియోజకవర్గంలో సిద్ధార్థ గారికి 30,000 మెజార్టీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో బాణసంచా పేర్చి ఖర్రి, కాలేజ్ సర్కిల్, బస్టాండ్, చౌక్ బజార్, టాక్ ల్యాక్ తదితర ప్రాంతాల్లో బైక్ ర్యాలీలతో ఖర్రి ప్రాంతం అంతా జై జగన్ అనే నినాదంతో ఆనందహేలిలో ర్యాలీగా నిర్వహించారు. Yeah!
వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కష్టపడి సాధించుకున్న విజయము మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన పడిన కష్టము ఆయన పడిన ఆయన చేసిన పాదయాత్రలు అన్నీ కలిసి దేశంలో ఏ నాయకుడు పడినటువంటి కష్టాలను ఎదుర్కొన్న ఏకైక నాయకుడు మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విజయం కలిసి ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రపతి కష్టపడి సాధించుకున్న విజయము మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన పడిన కష్టము ఆయన పడిన ఆయన చేసిన పాదయాత్రలు అన్నీ కలిసి దేశంలో ఏ నాయకుడు పడినటువంటి కష్టాలను ఎదుర్కొన్న ఏకైక నాయకుడు మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం కావాలి ఈ విజయము మనం అందరము కలిసి ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
ఏం లేదు అబ్బా. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రేపటి వార్తలు కలుద్దాం. నమస్కారం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు, తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.